టుడేస్ గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. యిర్మీయా గ్రంథం 1:8 వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుడు యిర్మీయాకు ప్రత్యక్షమై యిర్మీయాతో మాట్లాడుతున్నారు. యిర్మీయా, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూశాయి. తల్లి గర్భమందే నేను నిన్ను ప్రతిష్ఠించాను, ప్రవక్తగా నేను నిన్ను ఎన్నుకున్నాను యిర్మీయా అని దేవుడు మాట్లాడుతూ, యిర్మీయా వారికి భయపడొద్దు, నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఎద్దుకు వెళుతున్నావు, వారితో మాట్లాడబోతున్నావు, వారితో నేను చెప్పింది నువ్వు చెప్పాలి, వారితో నువ్వు మాట్లాడాలి. యిర్మీయా నీవేమాత్రం కూడా భయపడొద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా ఒక ప్రవక్త. యిర్మీయా దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రవక్త. యిర్మీయా ఎందుకు భయపడుతున్నాడంటే, మూర్ఖమైన జనము మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలే కానీ వారు తిరుగుబాటు చేయవారిగా ఉన్నారు, లోబడిని వారిగా ఉన్నారు, దేవుని మాటలని ప్రవచనాలను లెక్క చేయని వారిగా ఉన్నారు, లక్ష్య పెట్టని వారిగా ఉన్నారు. యిర్మీయా వారికి చెప్పవలసిన విషయం ఏమిటంటే, యిర్మీయా గ్రంథంలో మనం చూస్తే యిర్మీయా కొన్ని దినాల్లో మనం కష్టపడబోతున్నాం, మనకు శ్రమలు రాబోతున్నాయి, బెబిలోను దేశ సైన్యం రాబోతుంది, మనమందరం కూడా చెరకు వెళ్ళిపోబోతున్నాం అని ప్రవచనం చెబితే అది ఎవరు కూడా జీర్ణించుకోలేరు. యిర్మీయా అబద్ధ ప్రవక్త అని చెబుతారు, యిర్మీయా ప్రవచనాలు అబద్ధమని చెబుతారు, యిర్మీయాని కొడతారు, యిర్మీయాని ఏలన చేస్తారు, అవమానపరుస్తారు. అననీయ అను అబద్ధ ప్రవక్త యిర్మీయాని చెంపల మీద కొడతాడు, అవమానపరుస్తారు. యిర్మీయాని నీళ్లు లేని బావిలో, లోతైన బావిలో పడవేస్తారు, బురద ఉన్న బావిలో పడవేస్తారు. ఆ బురదలో మరణంతో పోరాడతాడు యిర్మీయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయా ప్రవక్త భయపడుతున్నాడు అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించడానికి. ఎందుకంటే వారు భయంకరమైన వ్యక్తులుగా, లోబడని ప్రజలుగా ఉన్నారు. వారికి దేవుని వాక్యం చెప్పాలన్నా, దేవుని మాటలు చెప్పాలన్నా యిర్మీయా భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు మనం కూడా ఎంతోమందికి భయపడుతూ ఉంటాం. అసలు క్రీస్తును నమ్మిన వారు కూడా ఒక్కొక్కసారి మేము ప్రభువు నమ్ముకున్నాము, క్రిస్టియన్స్, మేము ఆయన ఆరాధిస్తున్నాం చెప్పడానికి కూడా భయం అవుతుంది. ఎందుకంటే అలాంటి భయంకరమైన ప్రజలు, సింహం లాంటి ప్రజలు, తోడేళ్ల లాంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు లోకంలో, వారికి భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు మనం భయపడొద్దు, దేవుడు అలాంటి వాళ్ళ నోళ్ళ నుంచి కూడా మనల్ని విడిపిస్తాడు. కొంతమంది అనేక రీతిలుగా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులకి భయపడొద్దు, ఈ లోకంలో ఉన్న బెదిరింపులకు కూడా మనం భయపడొద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుడు పిరికితనం కలిగిన ఆత్మను మనకు ఇవ్వలేదు, ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. కాబట్టి విశ్వాసంతో ధైర్యం తెచ్చుకొని మనం ముందుకెళ్ళాలి. గొల్యాతును చూసి దావీదు భయపడలేదు, గొల్యాతును పడగొట్టాడు, తల తెగనరికాడు, ఆ తలను తీసుకొని వచ్చాడు. గొల్యాతును చూసి దావీదు భయపడలేదు, సౌలు భయపడ్డాడు, సైన్యం భయపడ్డది, కానీ దావీదు భయపడలేదు. ఎప్పుడైతే మనం భయపడకుండా విశ్వాసంతో ఉంటామో దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనకు తోడుని నడిపిస్తాడు, దేవుడే తోడుగా ఉంటాడు, ఆయన విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడని మనం భయపడకుండా ఉండాలి. కరోనాకి ఎంతమంది భయపడుతున్నారు, భయపడద్దు. కరోనా వ్యాధి ఏమాత్రం మనల్ని ఏమీ చేయలేదు. మన జాగ్రత్తలు మనం ఉంటూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ముందుకు వెళ్తే కరోనా ఏం చేయలేదు. ఇలాంటి తెగుళ్ళు వ్యాధులు ఏది మనల్ని ఏమీ చేయలేం, ఏది ఎంతమాత్రం నీకు హాని చేయదని ప్రభు చెప్పాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేనికి మనం భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాగ్దానం ప్రతి బిడ్డ వినికిల్లో దీవించండి. దేనికి భయపడకుండా నీ సన్నిధిలో విశ్వాసం కలిగి జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేసి సహాయం చేయమని, దినదీమల్లో దయచేయమని ఏ సునామంలో
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.